Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్. మాజీ ఎమ్మెల్యే రాజీనామా. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ నుంచి వలసల బెడద కొనసాగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తొలి ఏడాదిలోనే ఈ స్థాయిలో పార్టీ నుంచి నాయకులు వలస వెళ్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది టీడీపీ నాయకత్వం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఆరంభంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో ప్రారంభమైన వలసలు రాజీనామాల పర్వం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన సొంత జిల్లాలోనే షాక్ ఇస్తున్నారు నాయకులు. పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే ఎల్ లలిత కుమారి టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు వెల్లడించారు. 30 సంవత్సరాలకు పైగా తాను పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తన వర్గానికి పార్టీ జెండా మోసిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదనేది లలిత కుమారి ప్రధాన ఆరోపణ. తాను స్వయంగా ఓ జాబితాను పార్టీ నాయకత్వానికి పంపించానని ఆమె పేర్కొన్నారు. తాను పంపించిన జాబితాలో ఏ ఒక్కరికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఎన్నేళ్లు కొనసాగినప్పటికీ ఉపయోగం ఉండబోదని, కనీసం తన వర్గాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి ఎదుర్కోవచ్చునని లలిత కుమారి వెల్లడించారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరేది చెప్పకపోయినప్పటికీ లలిత కుమారి చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో టచ్ లో ఉన్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి ఆమె త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి లలిత కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పోతల పట్టు నుంచి పోటీ చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆమె పోతల పట్టు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఓటములు చవిచూశారు. పార్టీ ఎప్పట్లో కోలుకునే అవకాశాలు లేకపోవడం, పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడంతో ఆమె టీడీపీకి గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఆమె వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.